అన్ని రిలేషన్షిప్స్ కూడా మ్యూచువల్ గివ్ అండ్ టేక్ అనే ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంటాయి. అవి మన స్వార్థం వల్ల వీక్ అవుతాయి, త్యాగం సేవా ద్వారా బలపడతాయి. వీటి యొక్క ప్రాముఖ్యతని ఈరోజు డే 7లో నేర్చుకుందాం. ఒకసారి ఒక అమ్మాయి అండ్ అబ్బాయి స్వామీజీ దగ్గరికి వెళ్ళి, "స్వామీజీ, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి" అని అంటారు. అప్పుడు స్వామీజీ అబ్బాయిని పక్కకు పిలిచి, "ఎందుకు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు" అని అడుగుతారు. అప్పుడు అతను, "స్వామీజీ, తను చాలా అందంగా ఉంది, తన ఫాదర్ చాలా ధనవంతుడు, తను నన్ను చాలా ప్రేమిస్తుంది, నాకు తన నుండి చాలా హ్యాపీనెస్ వస్తుంది" అని చెప్తాడు. తర్వాత స్వామీజీ అమ్మాయిని పక్కకు పిలిచి అడుగుతాడు, "నువ్వు ఈ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతారు. అప్పుడు అమ్మాయి, "అతనికి మంచి కార్పొరేట్ కెరియర్ ఉంది, తను చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అండ్ తను నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటాడు" అని చెప్తుంది. తర్వాత స్వామీజీ ఇద్దరిని పిలిచి, "మీరిద్దరూ కూడా మీ ఓన్ హ్యాపీనెస్ కోసం మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, కానీ వేరే వాళ్ళ హ్యాపీనెస్ కోసం కాదు. ఎప్పుడైతే మీ హ్యాపీనెస్ అనేది అఫెక్ట్ అవుతుందో ఆర్ తక్కువ అవుతుందో, ప్రేమ అనేది తగ్గిపోతుంది. ఈ మ్యారేజ్కి ఎప్పటికైనా హాని ఉంది. మీరు దీన్ని బలపరచుకోవాలంటే సెల్ఫ్లెస్గా ఆర్ నిస్వార్థంగా ఉండడం నేర్చుకోండి" అని చెబుతారు. దురదృష్టవశాత్తు మనం రియలైజ్ అవ్వంది ఏంటంటే, మనం వేరే వాళ్ళ కోసం ఏదైనా చేస్తున్నామని అనుకున్నప్పుడు కూడా అది స్వార్థంతోనే మోటివేట్ అయి ఉంటుంది. ఈ సిచ్యువేషన్ని కన్సిడర్ చేద్దాం. ఒక భార్యాభర్త వాళ్ళ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే రాత్రి 11 అవుతుందో వాళ్ళు ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ ఫైట్స్ అనేవి ఇంతకు ముందు కూడా అయ్యాయి, బట్ ఈరోజు మాత్రం చాలా సీరియస్గా అవుతుంది. ఇంకా హస్బెండ్ నుండి, "ఇంకా నా వల్ల కాదు, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నిద్రపోలేను" అనేసి తను రూమ్లోంచి బయటకు వచ్చి బయట మెయిన్ డోర్ తీసేసుకొని కార్లో నిద్రపోవడానికి బయటకు వెళ్తాడు. ఒక గంట తర్వాత ఆ వైఫ్కి హార్ట్లో చేంజ్ వచ్చి తను సడన్గా తన హస్బెండ్ ఎంతగా ప్రేమిస్తుందో రియలైజ్ అవుతుంది. సో అప్పుడు తను వాళ్ళ హస్బెండ్కి ఇష్టమైన సోడా బాటిల్ని ఫ్రిడ్జ్లోంచి తీసి తనకి ఇవ్వడానికి వెళ్తుంది. తను బయటకు వెళ్ళి ఎప్పుడైతే కార్లో చూస్తుందో అప్పుడు తను వాళ్ళ హస్బెండ్ నిద్రపోయాడని తను చూస్తుంది. సో అప్పుడు డిస్టర్బ్ చేయకుండా తను కార్ డోర్ ఓపెన్ చేసి ఆ సోడా బాటిల్ని అక్కడ పెట్టేసి మళ్ళీ కార్ డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. థింకింగ్ దట్ వాళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే అది లేచిన తర్వాత చూస్తారో తను హ్యాపీగా ఫీల్ అయ్యి, తన హస్బెండ్ కూడా తన వైఫ్ని ఎంతగా ప్రేమిస్తున్నారో రియలైజ్ అయ్యి ఇంకా వాళ్ళు అప్పటి నుంచి హ్యాపీగా ఉంటారని అనుకుంటుంది. కానీ ఇప్పుడు అదొక ఫెయిరీటైల్ అయి ఉంటే అది ప్రాబబ్లీ ఒక మంచి ఎండింగ్ అయి ఉండేది. కానీ ఇది ఫెయిరీటైల్ కాదు కదా. తన హస్బెండ్ లేచి ఎప్పుడైతే సోడా బాటిల్ చూస్తారో తన కోపం ఇంకా తగ్గలేదు. సో దాన్ని తాగే బదులు ఆ సోడానంతా రోడ్డు మీద పడేసి ఆ బాటిల్ని పగలగొట్టేస్తాడు. ఆ వైఫ్కి ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో తనకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. సో అప్పుడు తను స్వామీజీతో కలవడానికి వెళ్ళి స్వామీజీతో చెప్తుంది, "చూడండి స్వామీజీ, నేను నా హస్బెండ్ కోసం ఇంత సెల్ఫ్లెస్గా ఇంత చేస్తే తను నా కోసం ఏం చేశాడో చూడండి" అని అంటుంది. అప్పుడు స్వామీజీ తనతో అంటారు, "నువ్వు నీ హస్బెండ్ నీ కోసం ఏం చేయాలని ఎక్స్పెక్ట్ చేసావు" అని అడుగుతారు. అప్పుడు ఫస్ట్ టైం తనకి తను ఎంత సెల్ఫిష్గా ఉందో తను రియలైజ్ అవుతుంది. తను తన హస్బెండ్ కోసం ఏదైతే చేసినప్పటికీ కూడా తను ఈ రెసిప్రొకేషన్ అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది. అది ఎప్పుడైతే మీట్ అవ్వలేదో తను ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఆలోచించండి, మనకున్న అన్ని రిలేషన్షిప్స్లో కూడా మనం ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిటర్న్, రివార్డ్, రెసిప్రొకేషన్ అనే వాటి చేత మోటివేట్ అయి ఉన్నాం. మనం ఎప్పుడైతే వీటిని డ్రాప్ చేయడం నేర్చుకుంటామో, అండ్ మనం మన ముందు వీడియోలో చెప్పుకున్నట్టు, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ దెన్ బి అండర్స్టూడ్, అంటే మనల్ని వేరే వాళ్ళు అర్థం చేసుకునే కంటే ముందు మనం వేరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ త్యాగం మరియు సేవని మన రిలేషన్షిప్ యొక్క లక్ష్యంగా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మన రిలేషన్షిప్స్ అనేవి హెల్తియర్ అండ్ స్ట్రాంగర్గా అవుతాయి. అండ్ ఈరోజు హోంవర్క్ ఏంటంటే, ఈ డిజైర్ ఆఫ్ టేకింగ్ని వదిలేసి మనం మన రిలేషన్షిప్స్లో ఎక్కువ ఇవ్వడానికి ప్రాక్టీస్ చేద్దాం. అండ్ టు మూవ్ అహెడ్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ హెల్తియర్ రిలేషన్షిప్స్, వీ విల్ కంటిన్యూ దిస్ సిరీస్. థ్యాంక్ యూ.